చేతిలో డబ్బుంది కదా అని ఏది పడితే అది, ఎంత పడితే అంత కొనడానికి ఇక వీలు లేదు. ఇష్టమొచ్చినంత డబ్బును కట్టలు కట్టలుగా పట్టుకుని కావాల్సినవి కొనాలి అనుకుంటే మూసేస్తారు. ఇప్పుడు ఆ మాటకొస్తే ఇప్పుడు డబ్బును ఖర్చు పెట్టడంలో ఒక లెక్క వచ్చింది. దాని దాటితే జైల్లో పడక తప్పదు. అక్రమ లావాదేవీలు అరికట్టడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆర్బీఐ నగదు లావాదేవీలపై కొన్ని ఆంక్షలు విధించింది. పరిమితికి మించి నగదుతో లావాదేవీలు జరిపితే భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. భారత ఆదాయపు పన్ను చట్టం 2 లక్షలకు మించి ఎలాంటి నగదు లావాదేవీలను అనుమతించదు. ఉదాహరణకు, మీరు 3 లక్షలకు ఏదైనా వస్తువు కొనాలని అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్, చెక్కు బ్యాంకు నుంచి బదిలీ ద్వారా మాత్రమే నిర్వహించాలి. 2 లక్షలలోపు ఉన్నప్పుడు నగదు చెల్లించవచ్చు. మీ కుటుంబ సభ్యుల నుంచి నగదును తీసుకుంటున్న ఈ నిబంధన పాటించాల్సిందే. నగదు ఉపయోగాన్ని పరిమితం చేసేందుకు ప్రభుత్వం సెక్షన్ 269 ST కింద ఒక రోజులో 2 లక్షలకు మించి వ్యక్తిగత నగదు లావాదేవీలు చేయడాన్ని నిషేధించింది. దగ్గరి బంధువుల నుంచి తీసుకున్న 2 లక్షలు మాత్రమే అంగీకరించాలి. నగదును బహుమతిగా స్వీకరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి దగ్గర నుంచి 2 లక్షలకు మించి నగదు బహుమతి అందుకోరాదు. ఒకవేళ అంతకు మించి అందుకుంటే నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. బహుమతికి సమానమైన మొత్తాన్ని అపరాధ రుసుముగా విధించే ఆస్కారం ఉంది. ఆరోగ్య బీమా ప్రీమియాన్ని ఖచ్చితంగా చెక్కు లేదా ఆన్లైన్ ద్వారా చెల్లించే ఏర్పాటు చేసుకోవాలి. నగదుగా చెల్లిస్తే సెక్షన్ 80D కింద మినహాయింపు కోల్పోతారు. వ్యక్తులు లేదా ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకుంటున్నప్పుడు ఆ మొత్తం 20,000కు మించితే ఆన్లైన్ ద్వారానే లావాదేవీ నిర్వహించాలి. ఒక రోజులో ఒకేసారి 10,000 నగదు రూపంలో చెల్లిస్తే దానికి పన్ను మినహాయింపు కోరేందుకు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు అవకాశం లేదు. అయితే ఒక్క ట్రాన్స్పోర్టర్లకు మాత్రం 35,000 వరకు చెల్లించేందుకు అనుమతి ఇచ్చారు. కాబట్టి జాగ్రత్త మరీ.